టీడీపీకి కండువాల కరువు వచ్చిందా? తెలుగుదేశం పార్టీ గురించి చెప్పమంటే ఆ పార్టీ నిర్మాణాత్మకత గురించి చాలామంది గొప్పగా చెబుతారు. తెలుగుదేశంలో ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంటుందని, పార్టీ ప్రోగ్రామ్స్, పార్టీ కోసం పనిచేసే వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా చూస్తారని అంటారు. పార్టీ పదవుల్లో ఉండేవారికి భారీగా జీతపద్యాలు ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అనే టాక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పార్టీని ఒక కార్పొరేట్ సిస్టంతో నడుపుతారని అంటారు. అంత నేపథ్యం ఉన్న పార్టీకి సంబంధించి స్వయంగా అధినేతకే పచ్చకండువా కొరత వచ్చినట్లుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. అమరావతి వేదికగా జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాంలో ఆ పార్టీ నేతలు కండువాల కోసం కష్టాలు పడినట్లుగా ఉన్నారు. తమ పార్టీ కండువాలు అందుబాటులో లేకపోవడంతో వారు స్థానికంగా నేతలు తయారు చేయించిన కండువాలను ధరించారు. మిగతా నేతలు వాటిని ధరించి ఉంటే అదేమంత విడ్డూరం కాదు. అయితే స్వయంగా చంద్రబాబు నాయుడే ఒక నియోజకవర్గం వాళ్ళ కండువాను వేసుకోవడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మెడలో వేసుకున్న ఆ కండువాపై గుడివాడ నియోజకవర్గం పేరు హైలైట్ అవుతోంది. అంటే అది గుడివాడ నియోజకవర్గం వాళ్ళు కుట్టించిన కండువా అని స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అలా ఒక నియోజకవర్గం కండువాను వేసుకున్నారు. ఆ కార్యక్రమం గుడివాడ సెగ్మెంట్లో జరిగినది కూడా కాదు, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం అయినా చంద్రబాబు గుడివాడ నియోజకవర్గం కండువాను వేసుకున్నారు. దీని వెనుక వేరే కథ ఉందని, ఇటీవలి ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ భారీగా ఖర్చు పెట్టారని, భారీ ఎత్తున ప్రింటెడ్ పచ్చ కండువాలు కుట్టించారని, అంత చేసినా ఆయన గెలవలేకపోయారని అనుకుంటున్నారు. కండువాలు కూడా మిగిలిపోయినట్లుగా ఉన్నాయి. వాటిని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించి ఇలా ఉపయోగిస్తున్నారని తెలుగుదేశం వర్గాలే అనుకుంటున్నాయట.